స్థానిక శ్రీకృష్ణపురం తలరసింగి ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో వైద్య శిబిరం నిర్వహించి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఏజెన్సీలో సేవా దృక్పథంతో గిరిజన పాత్రికేయులు రెడ్ క్రాస్ సొసైటీ వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం చాలా ఆనందదాయకమని, మరింతగా సేవలు అందించాలని తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రత్యేకంగా మీడియా ప్రతినిధి రెడ్ క్రాస్ సభ్యులు సూర్యారావు రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ గంగరాజుకు అభినందనలు తెలిపారు. తీసుకుని కూర్చోండి జనాలు తేలదా అయ్యయ్యో గంగరాజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అల్లూరి జిల్లా వైస్ చైర్మన్. ఈరోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం మన పాడేరు అల్లూరి జిల్లా హెడ్ క్వార్టర్లోని శ్రీకృష్ణపురం గర్ల్స్ హై స్కూల్లో సుమారు 400 మంది పిల్లల యొక్క వారి యొక్క హెల్త్ని, ఆరోగ్యాన్ని చక్కగా అన్ని విధాలు పరీక్షలు మన పాడేరు వైద్య బృందం చేత ఈరోజు పీడిపిఓ గారు ఆధ్వర్యంలో వారు ఈ శిబిరాన్ని రిబ్బన్ కట్టింగ్ చేసి దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకంగా మన ట్రైబల్ మీడియా మిత్రులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ మన అల్లూరి జిల్లా కలెక్టర్ ఐఏఎస్ సుమిత్ కుమార్ గారు, మన ప్రాజెక్ట్ ఆఫీసరు గోపాలకృష్ణ రోనంకి గారు వారి ఆధ్వర్యంలో, వారి సహకారంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఒక్క హెల్త్ కార్యక్రమాలే కాకుండా మరి మన్య ప్రాంతంలోని రక్తదాన శిబిరాలని ఏర్పాటు చేసి ఇప్పుడు వరకు 400 సుమారు యూనిట్లు రక్తాన్ని సేకరించడం జరిగింది. ఆ రక్తాన్ని ఆదివాసులు ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉండి, రక్తహీనతతో ఉండే అటువంటి వాళ్ళందరికీ కూడా మేము పంచిపెట్టడం జరిగింది. ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరి జిల్లా బృందంతో మేము ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఆ అల్లూరి జిల్లా ప్రాంతంలోని ఏ పాఠశాలలు అయితే ఉందో ఆ పాఠశాలల యొక్క పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని వైద్య బృందం చేత మేము పరిశీలించి వారికి ఏ ఇబ్బందులు ఉన్నా ఆరోగ్యపరమైన సూచనలు వై